అభివృద్ధి విషయం కావచ్చు, తెలంగాణ చట్టం విషయాలు కావచ్చు, అంటే ఈ విషయాలను కూడా అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, కేసీఆర్తో డిబేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి గల వ్యక్తి అంతటి సబ్జెక్టు ఉన్న నాయకుడు లేరు. అసలు కేసీఆర్ని డిబేట్ చేయలేకపోతున్నారు. అసలుకి అందరూ కూడా ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేనే సీఎం నేనే సీఎం చెప్పుకుంటున్నారు తప్పితే ప్రభుత్వ వైఫల్యాల మీద కావచ్చు, తెలంగాణ చట్టం గురించి కావచ్చు మాట్లాడడానికి ఒకరు కూడా సాహసించడం లేదు. సీఎంలు సీఎంలను చెప్పుకోవడంతోనే సరిపోతుంది. పార్టీ కార్యకర్తల్లా ముందుండి పార్టీని నడిపించడానికి కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కూడా కనిపించకుండా పోతున్నారనేది బలమైన వాదనగా ఉంది. దీనికి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీలో నాయకుడు లేరనేది తప్పు. పోతే ఏంటంటే మా వాయిస్ని మీడియాలో సప్రెస్ అవుతుంది. మీడియాకు ఎక్కడ కూడా స్వేచ్ఛగా ఫ్రీడంగా వారు చెప్పుకోలేని వాతావరణం ఉంది. అది బాధాకరమైన విషయం. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడవుతే మీరు మీకు హక్కులు ఉంటాయి, మీ వాయిస్ తెలపడానికి హక్కు ఉంటుంది అనేదే ఒక ప్రధానమైన అంశం. దానికి భిన్నంగా ఈరోజు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది మాకు ఎటువంటి దాంట్లో డౌట్ లేదు. మా పార్టీ డిసైడ్ చేస్తుంది మా ముఖ్యమంత్రి అవుతారు, తప్పనిసరిగా దాంట్లో ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే వ్యక్తులతో సంబంధం ఉన్న పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పాలసీస్ ద్వారా ప్రజల ముందుకు వెళ్తుంటుంది. కాబట్టి ఆ విధానంలో నడుస్తున్న మాకు కేసీఆర్ని ఎదుర్కొంటలేమనే ఏదైతే మీరు ప్రశ్న అడుగుతున్నారో తప్పు. కేసీఆర్ గారిని ఈరోజు కానీ నిన్న కానీ రేపు కానీ మేము ఎప్పుడూ డిమాండ్ చేస్తున్నాం, అయ్యా తెలంగాణ చట్టంపై నువ్వు మాట్లాడు, లేకుంటే నువ్వు నీ ఇరిగేషన్ చట్టంలో ఈ విన్న తప్పులు ఉన్నాయని మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మేము చెప్తేనేమో రాజకీయం అంటున్నారు. మరి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ఢిల్లీలో ఉన్న కేంద్ర సంస్థలే తప్పు పడుతున్నాయి మీ రీఇంజనీరింగ్ మీ రీడిజైనింగ్ మరి దానిపై మీరేమంటారు? ఇక్కడనేమో మేము దద్దమ్మలం కాబట్టి మమ్మల్ని ఆ విధంగా అన్నారు. మరి కేంద్రంపై మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు దద్దమ్ములు మీకు తెలియదని అక్కడ కూర్చొని వాదించండి కేసీఆర్ గారు. అంటే డిమాండ్ చేయడం వేరు, కేసీఆర్ని ఇరుకును పెట్టడం వేరు. అభివృద్ధి విషయంలో ఆ స్థాయిలో డిబేట్ చేసి కేసీఆర్ని ఇరుకును పెట్టలేకపోతున్నారు. కేసీఆర్ ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. అసలు మీరు తెలంగాణకి ఏం చేశారంటే అది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయకులు అంటున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టండి, కేసీఆర్ గారి ప్రశ్నలకు ఈరోజు ఏ మారుమూల గ్రామానికి వెళ్తే సామాన్య ప్రజలు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మా సంగతి పక్కన పెట్టండి, ప్రజలే సమాధానం చెప్పే వాతావరణం కల్పించారు. ఎందుకంటే మీరు బాగా హైప్ చేశారు, సాధ్యం కాని వాగ్దానాలు చేశారు, మీలో శక్తి లేని వాగ్దానాలు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మేము కాదు. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళి ఒక పిల్లల్ని పిలిచి అడగండి ఏమయ్యా అంటే ఆయననే చెప్తాడు, 2 బెడ్రూమ్లు ఎటువాయ్, 3 ఎకరాలు ఎటువాయ్, జాబ్ ఎటువాయ్, నీళ్ళు ఎటువాయ్, ఉద్యోగాలు ఎటువాయ్, ఇంట్లో అత్తకు పెన్షన్ వస్తే కోడలికి లేదు, అత్త కోడల పంచాయతీ ఎవరు దింపాలి, అల్లుడు ఏడ వండాలి, ఇప్పుడు అల్లుడులో జేసీ పెట్టుకునే వాతావరణం అయిపోతుంది. ఇప్పుడు 2 బెడ్రూమ్లు లేవు, మేకలు గొర్రెలు అల్లుళ్ళు అందరిని ఒకే దాంట్లో పెట్టేసి మీరు జై తెలంగాణ అని చెప్పి బయటపడుతున్నారనే ఇటువంటిదంతా మేము ప్రజల నుంచి వింటున్నాం, మేము చెప్పడం కాదు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజంలో అంత చైతన్యం వచ్చేది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఒక ఫోకస్డ్ అభివృద్ధి జరగటం లేదు, అదే మాకు బాధ. ఆ ఫోకస్డ్ అభివృద్ధి ఎందుకు జరగటం లేదంటే దానికి కారణం ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షాలను కొంచెమైనా విశ్వాసంలో తీసుకోవాలి. మీరు ఆ విశ్వాసంలో తీసుకొని వారి అనుభవాన్ని మీరు చేయవలసిన పనులను మీరు వారినన్న ఒప్పియండి, వారి మాటలు మీరనే వినండి. మేము ప్రతిపక్షంలో ఉన్నంత సమయం మేము వ్యతిరేకిస్తామేమో కానీ మేము కొన్ని కన్స్ట్రక్టివ్ సజెషన్స్ కూడా ఇస్తాం కదా, మీకు ఉపయోగపడే సూచనలు ఇస్తాము. దాన్ని మీరు వినటానికి ఒప్పిక లేనప్పుడు ఏం చేస్తుంది పార్టీ? కాంగ్రెస్ పార్టీయే కాదు, అపోజిషన్ అనేక పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ కూడా ఏం చేయగలుగుతుంది? ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి వెలుగు కనిపించటం లేదు, దాన్ని వెలిగించాలి ముఖ్యమంత్రి గారు. వాయిస్ షుడ్ బి హర్డ్, డిసెంట్ షుడ్ బి టేకెన్ ఇన్ రైట్ ఇంటెంట్. ఎవరన్నా మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీపై వ్యక్తిగతంగా కాదు, మీ పాలసీస్ పైన ఉండొచ్చు, దాన్ని మీరు స్వాగతించాలి. దానిపై మీరు ఎలా సమర్థిస్తారో మీరు మాటల ద్వారా చెప్పాలి. కానీ ఈరోజు పోలీస్ రూల్ లాగా అయిపోయింది స్టేట్ అంతా. ఎక్కడ చూస్తే అక్కడ మాట్లాడటానికే జనాలు భయపడుతూ ఉంటే మరి దిస్ ఇస్ నాట్ ద తెలంగాణ వాట్ పీపుల్ వాంటెడ్. ఈ తెలంగాణ కాదు కదా ప్రజలు ఆశించింది. స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కూర్చొని నేను మాట్లాడాలి, నా అభిప్రాయాలు తెలపాలి. అటువంటి తెలంగాణకు భిన్నంగా ఈరోజు వాతావరణం ఉంది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.